డివిసిస్ ట్రస్ట్ అనేది మా తండ్రి గారు స్వర్గీయ వీరే చౌదరి గారి పేరు మీద ఏర్పాటు చేయబడిన ట్రస్ట్ ఇది అటు సంగం డైరీ మొదట ఎడ్లపాటి వెంకటరావు గారు చైర్మన్ గా ఉంటే తర్వాత మా తండ్రి గారు వీరే చౌదరి గారు చైర్మన్ గా అవటం సుదీర్ఘ కాలంగా చైర్మన్ గా పనిచేయటం అంచెలంచెలుగా ఆయన రాజకీయంగా రెవెన్యూ మినిస్టర్ స్థాయికి ఎదిగినా కూడా ఈ సంగం డైరీ తో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడు మర్చిపోవాలి సంగం డైరీ ఎన్నికలు వస్తే తిరిగి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు మీరు సంగం డైరీ చైర్మన్ అయితే కానీ మనం ఈ వ్యవస్థ బాగుపడదు మీ చేతిలో ఉండాలి అని చెప్పి కోరితే ఆ రోజు చెప్పారు నేను రెవెన్యూ మినిస్టర్గా ఉండి నేను డైరీ చైర్మన్గా చేయటం అనేది కరెక్ట్ కాదు మీరు ఎవరన్నా పెట్టండి అంటే కాదు మీరే ఉండాలని చెప్పి మళ్ళీ తిరిగి తొంభై రెండులో ఆయన ఈ సంఘం డైరీకి చైర్మన్ గా అయ్యారు అయిన తర్వాత చైర్మన్ గానే ఆయన చనిపోయిన విషయం కూడా మన అందరికి తెలిసిందే మరి అది భగవంతుడి ఇదో నాకైతే తెలియదు గాని మరి ఈ ప్రాంతం పొన్నూరు నియోజకవర్గంలో ఉండేది కాదు రెండు వేల తొమ్మిది తర్వాత ఆయన చనిపోయిన ఎక్కడైతే ప్రాణాలు కోల్పోయాడో ఆ ప్రాంతం వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో కలిసింది చేబ్రోల్ మండలం అనేది